మౌంట్ కైలాస్. ఈ కైలాస పర్వతం అనేది ఎన్నో మిస్టరీలను కలిగి ఉంది. ఇదొక రహస్య పర్వతం. ఇది టిబెట్ మరియు భారతదేశం మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మానస సరోవర యాత్ర అనేది జరుగుతుంది. ఆ మానస సరోవర సరస్సులో స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయని మరియు ఎటువంటి రోగాలు రావు అని చాలామంది నమ్ముతారు. మరియు ఆ మానస సరోవర సరస్సులో దేవతలు దేవుళ్ళు స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కైలాస పర్వతం అనేది ఉత్తరాఖండ్కి దగ్గరలో ఉంటుంది. చైనా ప్రాంతమైన యన్గారీ ప్రిఫెక్చర్, ఇది చైనా ప్రాంతానికి చెందిన పేరు, అక్కడికి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతం అనేది టిబెట్లో ఒక భాగం. చైనా టిబెట్ను కూడా ఆక్రమించింది. యన్గారీ ప్రిఫెక్చర్ అనే ప్రాంతం నుండే కైలాస పర్వతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కైలాస పర్వతాన్ని ఎక్కాలంటే చైనా పర్మిషన్ కావాల్సి ఉంటుంది. కానీ చైనా ఎవరికీ పర్మిషన్ ఇవ్వదు. ఇప్పుడు చైనా ఆ పర్వతం చుట్టూ పరిశోధనలు కూడా చేస్తుంది. కైలాస పర్వత ప్రాంతాన్ని 1949లో చైనా అనేది ఆక్రమించింది. భారతదేశం టిబెట్ మధ్యగల ప్రాంతంలో ఉన్న ఈ కైలాస పర్వతంలో శివుడు నివసిస్తాడని మరియు శాశ్వతంగా తన నందితో పాటు శివుడు ధ్యానంలో ఉన్నాడని పురాణాలు చెబుతాయి. మరియు బౌద్ధులు ఈ ప్రదేశాన్ని బుద్ధుడి నివాసంగా భావిస్తారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ కైలాస పర్వతం పైన దేవతలు నివసిస్తూ ఉన్నారని మరియు ఆ పర్వతాన్ని ఎవరూ ఎక్కకుండా అక్కడ ఉన్న అదృశ్య శక్తులు ప్రయత్నిస్తాయని తెలపడం జరిగింది. మరియు ఆ పర్వతాన్ని ఎవరైనా ఎక్కాలి అనుకున్నా సాహసం చేస్తూ ఆ పర్వతాన్ని ఎక్కితే మధ్యలోనే చనిపోతారు. ఇలా చాలామంది చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పర్వతాన్ని ఎవరూ ఎక్కలేదు. ఈ ప్రాంతానికి టైం ట్రావెల్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. టైం ట్రావెల్, కాలంలో ప్రయాణించడం. ఈ కైలాస పర్వతాన్ని చూడడానికి చాలామంది భక్తులు మరియు పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆ పర్వతం దగ్గరలో ఉన్న లేదా ఆ పర్వతం ఎక్కుతూ ఉన్న వాళ్ళ యొక్క గోర్లు, వెంట్రుకలు అనేవి చాలా తొందరగా పెరిగాయి. సాధారణంగా మనుషుల యొక్క గోర్లు, వెంట్రుకలు పెరగడానికి 2 వారాల సమయం పడుతుంది. కానీ ఈ పర్వతం దగ్గర ఉన్న వాళ్లకు మాత్రం 12 గంటల సమయం లోపే గోర్లు, వెంట్రుకలు పెరిగాయి. 2 వారాల సమయం అనేది ఈ పర్వతం దగ్గర 12 గంటలు మాత్రమే. ఆ కైలాస పర్వతం దగ్గరలో ఉన్న గాలి అనేది ఎవరినైనా సరే ముసలివారిగా మార్చేస్తుంది. ఆ ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వేగంగా ముసలివారిగా మారిపోతారు. ఇది టైం ట్రావెలా అని అనవచ్చు, కానీ ఇది టైం ట్రావెల్లో ఒక భాగం మాత్రమే. ఈ భూమి మీద ఉన్న టైం మరియు కైలాస పర్వతం దగ్గర ఉన్న టైం అనేది వేరుగా నడుస్తుంది. ఈ పర్వతాన్ని ఎక్కిన ఒకే ఒక్క వ్యక్తి టిబెట్కు చెందిన బౌద్ధ సన్యాసి. అతని పేరు మిలారెపా. అతను 11వ శతాబ్దంలో ఈ పర్వతాన్ని ఎక్కడం జరిగింది. ఆ బౌద్ధ సన్యాసి తప్ప ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కలేదు. చాలామంది ఈ పర్వతాన్ని ఎక్కాలని చూశారు, ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు త్వరగా మారుతూ ఉంటాయి. ఈ కైలాస పర్వతాన్ని భూమికి ఒక సెంటర్ పాయింట్గా శాస్త్రవేత్తలు భావిస్తారు. అమెరికా, రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు చాలా రకాల అధ్యయనాలు చేసిన తర్వాత తెలిసిన విషయం, ఈ కైలాస పర్వతం అనేది భూమి యొక్క సెంటర్ పాయింట్ అని. స్టోన్హెంజ్ వినే ఉంటారు లేదా తెలిసి ఉండవచ్చు. స్టోన్హెంజ్ అనేది పురాతన కట్టడం. దీన్ని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద బండలతో నిర్మాణం ఉంటుంది ఇది. ఈ స్టోన్హెంజ్ నుండి కైలాస పర్వతానికి గల మధ్య దూరం 6,666 కిలోమీటర్లు మరియు ఉత్తర ధ్రువం నుండి కైలాస పర్వతం మధ్య గల దూరం 6,666 కిలోమీటర్లు. ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరియు దక్షిణ ధ్రువానికి ఈ కైలాస పర్వతానికి గల మధ్య దూరం 13,332 కిలోమీటర్లు. ఉత్తర ధ్రువం నుండి కైలాస పర్వతానికి వచ్చిన దూరం 6,666 కిలోమీటర్లు. స్టోన్హెంజ్ నుండి కైలాస పర్వతం గల మధ్య దూరం 6,666 కిలోమీటర్లు. ఈ రెండింటిని కూడిస్తే, ప్లస్ చేస్తే 13,332 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఈ 13,332 కిలోమీటర్లు ఈ దూరం అనేది కైలాస పర్వతానికి దక్షిణ ధ్రువానికి గల మధ్య దూరం.
ఇదే సైంటిస్టులను ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది. ఎవరో కరెక్ట్గా ప్లాన్ చేసి దూరాన్ని కొలిచి ఈ పర్వతాన్ని నిర్మించినట్లుగా అనిపిస్తుంది. వేదాలలో అయితే ఈ కైలాస పర్వతం అనేది విశ్వానికి సెంటర్ పాయింట్ అని చెప్పడం జరిగింది. ఈ కైలాస పర్వతం అనేది దిక్సూచీల 4 దిశలను కలిగి ఉంది. వేదాల ప్రకారం ఈ పర్వతం అనేది స్వర్గాన్ని భూమిని కలుపుతూ ఉంటుందని హిందువులు, బౌద్ధులు, జైనులు కూడా నమ్ముతారు. పాండవులు చివరిసారిగా ఈ పర్వతం నుండే స్వర్గాన్ని చేరుకున్నారని వేదాలు చెబుతున్నాయి. ఈ పర్వతం మీద ఉన్న నీడను గనక చూసినట్లయితే స్వస్తిక ఆకారంలో కనబడుతుంది. మరియు ఆ పర్వతం మీద పడిన మంచును గనక చూసినట్లయితే ఓం ఆకారంలో కనబడుతుంది. రష్యన్ శాస్త్రవేత్తలు ఈ పర్వతాన్ని ఇది పర్వతం కాదని నమ్ముతారు. దీనిని మానవ నిర్మితంగా భావిస్తారు. ఇది చూడడానికి పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ పర్వతానికి దగ్గరలో 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి దేవతలకు సంబంధించింది, రెండవది రాక్షసులకు సంబంధించింది. దేవతలకు సంబంధించిన దాని పేరు మానస సరోవరం, రాక్షసులకు చెందినది రాక్షస్థాల్ సరస్సు. ఈ మానస సరోవరంలో ఉన్న నీరు అనేవి మంచినీరు, రాక్షస్థాల్ అనేది ఉప్పునీటి సరస్సు. ఈ 2 సరస్సులను ప్రతికూల శక్తులుగా భావిస్తారు. ఇది కైలాస పర్వతం యొక్క రహస్యం. మీరు గనక మొదటిసారి నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.